అయితే ఉంది అనేది చాలా క్లారిటీగా కనపడుతున్న పరిస్థితి రోహిత్. రైట్ కృష్ణ, మనకి జనసేన, జనసేన విషయానికి చూసుకున్నట్లయితే మొదటి లిస్టులోనే 5 పేర్లను అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత టికెట్లు ఇస్తున్నామని హామీ ఇచ్చింది, వర్క్ చేసుకోమని చెప్పింది. మరో 11 సీట్లకు కూడా క్లారిటీ ఇచ్చింది, కానీ అధికారికంగా ఇంకా 5 సీట్ల క్లారిటీ ఇవ్వాలి, కానీ 16 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాలి. సో జనసేన లిస్ట్ని ఏ విధంగా సిద్ధం చేసుకుంది, ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎస్, జనసేనకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇంకా కొన్ని సీట్లు అధికారికంగా 5 సీట్లు అధికారికంగా ప్రకటించింది. ఒక 6 నుంచి 9 మంది వరకు అభ్యర్థులని మీరు పోయి వర్క్ చేసుకోండి అని చెప్పి ఆయన స్వయంగా పిలిచి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పెండింగ్లో ఉన్న స్థానాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ పాలకొండ అభ్యర్థి కోసం పాలకొండ సీటు ఒకటి జనసేనకి వెళ్లే పరిస్థితి ఉంది. పోలవరం సీటు అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సీటులో చెర్రీ బాలరాజు తను సీటు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో దర్శి గరికపాటి వెంకట, కానీ ఇక్కడ కూడా దర్శి విషయంలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య కొంత పోటీ ఉంది, పోరు నడుస్తుంది. దర్శి సీటు తమకు కావాలని కూడా టీడీపీ నేతలు గట్టిగా అడుగుతున్నారు, కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. బహుశా మరోసారి జనసేనతో కూడా చంద్రబాబు కూర్చునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నారు సమాచారం. అలాగే అమలాపురం సంబంధించి కూడా ఇక్కడ శెట్టిపత్తుల రాజబాబు ఉన్నారు, ఆయనకి కూడా సీటు అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. కొంత వర్కౌట్ అయితే చేసే పరిస్థితి అయితే ఉంది, కానీ అక్కడ కూడా సీటు వ్యవహారంలో కొంత పంచాయతీ కనపడుతుంది. అవనిగడ్డకి సంబంధించి చూసుకుంటే కూడా బండ్రెడ్డి రామకృష్ణ, లేకపోతే మాదిగవాడ వెంకటకృష్ణ, వికృతి శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురు నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ అయితే కనపడుతుంది. మిగిలిన స్థానాలు ఏదైతే జనసేన అఫీషియల్గా కొన్ని ఇచ్చినాయి, అనఫీషియల్గా కొన్ని పేర్లు ప్రకటించేసిన తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు వీళ్ళందరినీ అట్లాంటి వ్యక్తుల్ని కొందరిని పోయి వర్క్ చేసుకోమన్న నేపథ్యంలో ఇక్కడ పెండింగ్లో ఉన్నవి మాత్రం ఈ 7 స్థానాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. బహుశా వీటన్నిటిని కూడా క్లారిటీ 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత అఫీషియల్గా అభ్యర్థులని ప్రకటిస్తాం. అంటే ఎంత త్వరగా అంటే అదృష్టం కొంత ఫేజ్ 4లోకి ఏపీ ఎన్నికలు వెళ్ళిపోవడం వల్ల అధికారులు సారీ నాయకులు కూడా కొంత రిలాక్స్ అయిన పరిస్థితి. ఎందుకంటే టైం ఉంది, ఇంకా 60 రోజులు టైం ఉంది, తర్వాత నామినేషన్స్ కూడా చాలా సమయం ఉంది, కాబట్టి కొంత స్లోగా వర్కౌట్ చేసుకుంటున్నారు. హడావిడి పడాల్సిన పని లేదు అనే ఉద్దేశంతో ఇక్కడ నాయకులు అయితే కనపడుతుంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, అదే సమయంలో కూటమిలో కొలిక్కరాని సీట్ల వివరాలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం, పాడేరు, భీమిలి, కాకినాడ టౌన్, అమలాపురం, పోలవరం, దర్శి, అనంతపురం, ఈ 3 చోట్ల కూడా 3 పార్టీలు అడుగుతున్నా కూటమిలో 3 పార్టీలు కూడా ఈ సీట్ల కోసం పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది, ఎలా పరిష్కరించుకుంటారు దాన్ని? యా సార్, నేను అదే ఇందాక నుంచి చెప్తున్న దాంట్లో చాలా స్థానాల్లో 2 స్థానాల్లో టీడీపీ జనసేన మధ్య ఉన్నాయి, కొన్ని స్థానాల్లో జనసేన బీజేపీ మధ్య కొంత ఇది వాదులాట అంటే దానికి సంబంధించిన పోరు సీటు తమకు కావాలనుకునే ఒక ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ స్థానాలు మాత్రం దాదాపు 8 స్థానాలు మాత్రం 3 పార్టీల మధ్య మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబడుతున్న కూటమిలో పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీటిలో ఒకటి శ్రీకాకుళం, టీడీపీ, జనసేన అడుగుతున్నాయి. పాడేరుకు వచ్చేసరికి బీజేపీ, టీడీపీ అడుగుతున్నాయి. భీమిలి వచ్చేసరికి టీడీపీ, జనసేన అడుగుతుంది. తాజాగా బీజేపీ కూడా అక్కడ అడుగుతున్న పరిస్థితి. కాకినాడ టౌన్లో టీడీపీ, బీజేపీ 2 కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అమలాపురంకు సంబంధించి టీడీపీ, జనసేన కొంత గట్టిగా అక్కడ పట్టుబడుతున్న పరిస్థితి. పోలవరం సంబంధించి టీడీపీ, జనసేన అడుగుతుంది. దర్శిలో టీడీపీ, జనసేన అడుగుతుంది. అనంతపురం కూడా టీడీపీ, జనసేన అడుగుతుంది. దాదాపుగా 8 స్థానాలు శ్రీకాకుళం, పాడేరు, భీమిలి, కాకినాడ టౌన్, అమలాపురం, పోలవరం, దర్శి, అనంతపురం. ఈ 8 స్థానాల్లో కూడా దాదాపుగా ఈ 2 పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో కొంత గట్టిగా 3 కూటమిలో 3 పార్టీలు కూడా ఒకరికి సీటు వదిలినా ఇంకో సీటు మేము కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. బహుశా ఈ 2 రోజుల్లో ఈ 3 ఈ 8 స్థానాలకు సంబంధించిన మొదట ఈ పట్టు బిగుస్తున్న స్థానాలు 8 స్థానాలే. ఈ 8 స్థానాల్ని కానీ ముందుగా ఏ పార్టీలకు అనే అనౌన్స్మెంట్ జరిగితే అక్కడ ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. లేనప్పుడు ఈ ఇక్కడ 3 పట్టుబడుతున్నాయి కాబట్టి వీటిల్లో ముందు క్లారిటీ తెచ్చుకోవాలనేది చంద్రబాబు ఆశిస్తున్నారు. ఆ దిశగానే బహుశా రేపు ఇంటర్నల్గా కూడా ఒక టీం దీని మీద పనిచేసే పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా చంద్రబాబు ఈరోజు కొంతమందికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇతర పార్టీ నేతలతో కూర్చొని కొత్త రహస్య ప్రాంతంలో అయినా కూర్చొని వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో నిమగ్నమైన ఉన్న పరిస్థితి అయితే ఉంది. బహుశా రేపు ఎల్లుండి లోపల కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ మిగిలిన అభ్యర్థులను ప్రకటించడానికి లిస్టును సిద్ధం చేసుకున్నాయి. కొన్ని చోట్ల 3 పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కూడా నడుస్తోంది, అందుకే
అన్ని స్థానాలకు లిస్టును ప్రకటించలేకపోయాయి. అయితే ఇప్పుడు ఏ పార్టీలు ఏ లిస్టుతో సిద్ధంగా ఉన్నాయనేది మరొకసారి నేను మీకు వివరించబోతున్నాను. పలాస నుంచి గౌతమ్ శ్రీష, ఎచ్చర్ల నుంచి కళా వెంకటరావు, పాతపట్నం నుంచి కలమడ వెంకటరమణ, చీపురపల్లి నుంచి గంటా లేదా కిమిడి నాగార్జున, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి, భీమిల నుంచి గంటా లేదా బీజేపీకి పోటీ చేసే అవకాశం ఉంది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నరసారావుపేట నుంచి డాక్టర్ బ్రహ్మారెడ్డి, చీరాల నుంచి తిరువేదల శ్రీనివాస్, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, రాజంపేట నుంచి బత్యాల చెంగల్రాయుడు లేదా జగన్మోహన్ రాజు, రైల్వే కోడూరు నుంచి పందగాని నరసింహ ప్రసాద్, అజయ్బాబు, అరవ శ్రీధర్ ముగ్గురులో ఎవరో ఒకరికి టికెట్ని కేటాయించే అవకాశం ఉంది. అలాగే పెరంబలూరు కూడా దేవినేని ఉమామహేశ్వరరావుకి టికెట్ కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఇక జనసేన కూడా రెండో లిస్టుతో సిద్ధంగా ఉంది. పోలవరం నుంచి చెర్రి బాలరాజు, దర్శ నుంచి గరికపాడి వెంకట్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, అవనిగడ్డ నుంచి బన్రెడ్డి రామకృష్ణ లేదా మాదివాడ వెంకటకృష్ణ లేదా వికృతి శ్రీనివాస్, వీళ్ళు ఎవరో ఒకరి పేరును కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ లిస్టును చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి పైడి వేణుగోపాలరావు, విశాఖనాథ్ నుంచి విష్ణుకుమార్ రాజు, పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు, కాకినాడ టౌన్ నుంచి పోతుల విశ్వం, విజయవాడ వెస్ట్ నుంచి గోలగాని రవికృష్ణ లేదా అడ్డూరి శ్రీరామ్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలపడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆదూరు నుంచి డాక్టర్ పార్థసారథి, ఈ సీట్లతో లిస్ట్తో రెడీగా ఉన్నాయి. ఇక కూటమిలో కొలిక్కిరాని సీట్లను మరొకసారి నేను వివరించబోతున్నాను. శ్రీకాకుళం, పాడేరు, భీమిలి, విశాఖ టౌన్, అమలాపురం, పోలవరం, దర్శి, అనంతపురం, ఈ 8 స్థానాల్లో కూటమి మధ్య ఎవరికి కేటాయించాలి, ఏ పార్టీ నుంచి అక్కడ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు. వీటిపైన పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి లిస్టును ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా అన్ని సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే అధికార వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లకు అందరినీ కూడా ప్రకటించింది, కానీ కూటమి నుంచి మాత్రం ఇప్పటివరకు 144 సీట్లకే ప్రకటించారు. మిగిలిన సీట్లపై కసరత్తు చేస్తూ ఉన్నారు. లిస్ట్ రెడీ చేసుకున్న ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ. ఫస్ట్ కూటమి గురించి, జనసేన టీడీపీ పొత్తును ప్రకటించిన రోజున టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధికారికంగా. అదే రోజు జనసేన కూడా 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ కొంతమందిని ప్రకటించింది, కానీ ఇంతవరకు బీజేపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. జనసేన కూడా కొంతమందికి వర్క్ చేసుకోమని సంకేతాలు ఇచ్చింది, కానీ అధికారికంగా ఎటువంటి లిస్టు కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా 31 వరకు అధికారికంగా 3 పార్టీలు కలిపి లిస్టును ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి 10 స్థానాలను కేటాయించింది టీడీపీ. పొత్తులో భాగంగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది, 10 అసెంబ్లీ స్థానాల్లో. కానీ ఇంతవరకు కూడా ఒక అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు, కానీ వర్క్ చేసుకోండి అంటూ కొంతమందికి మాత్రం సంకేతాలు ఇచ్చింది. ఆయా సీట్లలో ఎవరు పోటీ చేస్తున్నారు అనేది సూచన ప్రాయంగా కొన్ని సంకేతాలు మాత్రమే ఇచ్చింది.